cosa. అసలు ఏ విద్యనా దగ్గర నుంచి చూసిన తర్వాత దాని మీద హార్డ్ వర్క్ తెలుస్తుంది ఫస్ట్. అయితే ఏమో ఈ వీణను తీసుకొని లైఫ్లో సరస్వతి దేవి సాక్షిగా నిజంగా ఇంకా ఏ హైట్స్కి తీసుకెళ్తారో తెలీదు. నిజంగా ఈ కళ ఒకవేళ బతికితే దానికి కారణం మీరే అయితే చూడాలన్నది నాకు నిజంగా. ఇట్స్ గుడ్ బ్లెస్సింగ్స్ ఆల్సో. నిజంగానే ఈ కళ బతకడానికి కారణం నేనే అయ్యి నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ గుర్తింపు నాకు రావాలి. బట్ ఒక కల్చర్ని కాపాడి ఒక ఇన్స్ట్రుమెంట్ని బతికించాలి అని అంటే నిజంగా చాలా రాసిపెట్టి ఉండాలేమో మేడం. అది ఏమో అండి, నాకు దేవుడు ఇచ్చాడు చాలు ఇప్పటికి ఈ లైఫ్. ఈ వీణతో ఇంకా లాస్ట్ ఏం అంతిమ ఆశయం అంటే ఏమంటారు మేడం ఫైనల్గా? వీణని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళాలి. దేవుడు నాకు ఓపికిచ్చి ఆ టైంకి నువ్వు తయారు చేసే స్టూడెంట్స్ని అని దేవుడు అనుమతిస్తే స్టూడెంట్స్ని కంపల్సరీ తయారు చేస్తాను. ఎందుకంటే దీంట్లో టెక్నిక్స్ ఉంటాయండి, ఖచ్చితంగా టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ నా గురువుల దగ్గర నుంచి నేను కొన్ని నేర్చుకున్నాను, నేను కొన్ని ప్రాక్టీస్ చేశాను. ఆ టెక్నిక్స్తో గనక వాయిస్తే చాలా చక్కగా ఎవరు వాయించినా వినడానికి బాగుంటుంది. సో ఆ టెక్నిక్స్ తోటి చక్కగా ముందే అగ్రిమెంట్ పెడతాను పేరెంట్స్కి, మీరు ఏమాత్రం ఇన్వాల్వ్ అయినా సమస్య లేదు, అంతే ముందు రాయించుకుంటాను వాళ్ళ చేత, నేను ఎప్పుడు చెప్తే అప్పుడు అది చేయాలని. కొన్ని రోజుల పాటు అలా చెప్పి వాళ్ళని పర్ఫెక్ట్గా తయారు చేసి అప్పుడు ఇంకా వాళ్ళని మీరు ప్రాక్టీస్ చేసుకోండి రా అని చెప్తాను. దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటే నాకు ఒక ఫుల్ మీల్స్ తిన్న హ్యాపీనెస్ ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది ఉన్నారు, మా ఆయన చెప్పింది కరెక్టే మేడం. ఎవరెవరో నేను అసలు ఇంటర్వ్యూలో కూడా ఎందుకు మానేశానంటే ఏం క్వశ్చన్లు అడుగుతారో అసలు ఒక ఒక ఏముండదు అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారో అసలు నా గోల్ ఏంటి, నేను నాన్న ఇంటర్వ్యూ చేయడానికి ఏమి అడగాలి. నిజంగా మా ఆయన పొగుడుతుంటే ఏమో అనుకున్నాను, కానీ మీరు సూపర్ అండి నిజంగా. అసలు ఇవాళ ఇంటర్వ్యూ ఐఎమ్ వెరీ హ్యాపీ. నా జీవితంలో నేను నా 15-20 ఏళ్ళ సర్వీస్లో మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసిన, బట్ మీరు ఖతర్నాక్ తెలియరు, మీరు ఖతర్నాక్ తెలియరు. మీరు అడిగిన ప్రశ్నలు అబ్బో మామూలుగా లేవు. ఎంత పర్ఫెక్ట్ క్వశ్చన్స్! ఇన్ని రోజులు మీరు ఏమైపోయారు అసలు? హోటల్స్ చూసుకోకండి, ఇలాగ ఇంటర్వ్యూ చేయండి. చాలా గొప్ప విషయాలు అడిగారు. చాలా అంటే ప్రశ్నలు ప్రశ్నలుగా అడగకుండా చాలా విచిత్రంగా అడుగుతున్నారు. మీరు అడిగే విధానం చాలా కొత్తగా ఉంది, నాకు కొత్తగా ఉంది, కొత్తగా ఉంది. అదేదో ఎర్ర లేకుండా మీరు గాలం వేస్తారు, గారమేజ్ చేపలు అవుతారు మీరు. చాలా వెరైటీగా ఉన్నాయి మీ ప్రశ్నలు. యూస్ఫుల్ కంటెంట్ అడగాలి, కానీ ఏంటో ఎందుకు వస్తారో తెలియదు, వాళ్ళ మీద ఒక ఐడియా ఉండదు, ఏదో అడగాలి. దాన్ని సెన్సేషన్ అవ్వడానికి దిక్కుమాలిన క్వశ్చన్లు అన్నీ అడిగి ఎందుకు ఇలా? ఎంత బాగుంది, చక్కగా నాకు చక్కగా ఉంది, మీకు చక్కగా ఉంది. ఆల్ ది బెస్ట్. మీరు మాత్రం యాంకరింగ్ ఆఫ్ చేయకండి, మీరు కంటిన్యూ చేయండి. కానీ మీ ఆశయం చాలా గొప్పది, ఖచ్చితంగా దేవుడి దయవల్ల మీ ఆశయం అంతా మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇంత టైం కిల్ చేసినా కూడా ఒప్పిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి.